హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ పావని బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది షార్ట్స్ అయితే పెడుతున్నాను సో పూజ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి పదహారు సోమవారాల వ్రతం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్వామిని నిమజ్జనం చేసేంతవరకు ప్రాసెస్ మొత్తం కూడా వీడియోస్ తీసాను సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు వీడియో ఏంటి పర్పస్ ఏంటి అనేది పాయింట్లోకి వచ్చేద్దాం ఏంటంటే నేను ప్రజెంట్ నేను యూజ్ చేసే ఫోన్ అలాగే నేను కొత్తగా ఇప్పుడు తీసుకున్న ఫోన్ గురించి చెప్తా వేరియేషన్ చెప్దాము నా ఒపీనియన్ అని చెప్పేసి ఈ వీడియో అనమాట సో మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే అంటే అక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే ఆల్ ఆప్షన్ వస్తుంది అది ట్యాప్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫోన్స్ వచ్చేసి నేను యూట్యూబ్ పర్పస్ కోసం అని చెప్పేసి నాకు మా హస్బెండ్ వీడియో కూడా ఉంది బర్త్డే వీడియో సో బర్త్డే బర్త్డే అప్పుడు నాకు ఐఫోన్ అలాగే మ్యాక్బుక్ గిఫ్ట్ గిఫ్ట్ చేశారనమాట సో యూట్యూబ్ కోసం అని చెప్పేసి మెయిన్ అనమాట ఇచ్చింది సో అలాగే అని చెప్పేసి యూజ్ చేస్తున్నా కానీ నాకు దీనిలో జూమింగ్ అంతగా అనిపించలేదు వీడియోకి పర్టికులర్గా అలాగే మనం వీడియో తీసుకునేటప్పుడు పాజ్ ఆప్షన్ అనేది దీనిలో లేదు నాకు ఎందుకు నా అంతలా అనిపించలేదు అనమాట అయితే ఐఫోన్ అనేది బ్రాండ్ ఓకే అంటే సెక్యూరిటీ పర్పస్ స్ట్రాంగ్ అనమాట ఇది కానీ కెమెరా అయితే నాకు అంతలా అయితే అనిపించలేదు అంటే పిక్ ఇప్పుడు ఫోటో వచ్చేసి చాలా ఒరిజినల్గా కనిపిస్తుంది కానీ మనకు వీడియోస్ కావాలి కాబట్టి సో నాకు అంతగా అయితే అనిపించలేదు సో ఇది వచ్చేసి ఈ ఫోన్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ అనమాట సో ఇది నేను ప్రజెంట్ వాడే ఫోను ఇప్పుడు నాకు తీసుకొచ్చినట్టు ఫోన్ వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా సో ఇది వచ్చేసి మనకి కెమెరా బాగుంది అని చెప్పేసి అన్నారు సో ఇది కూడా నాకు సర్ప్రైజ్గానే వచ్చిందనమాట ఫోను సో నాకైతే కెమెరా చాలా బాగుంది మెయిన్ కెమెరా వచ్చేసి టూ హండ్రెడ్ పిక్సెల్స్ కెమెరా అనమాట సో చాలా బాగుంది అని చెప్పేసి నేను విన్నాను బాగుంది అని చెప్పేసి తీసుకున్నాం సో మనం వాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది వాడితే కానీ మనకి యూజ్ చేస్తే కానీ తెలియదు అనమాట సో మీ ముందే ఓపెన్ చేస్తున్నాం ఇప్పటివరకు వరకు ఓపెన్ చేయలేదు నేను ఓపెన్ చేయలేదు సో ఇది ఫోన్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది కెమెరాస్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఫోన్ అయితే అసలు చెప్పనవసరం లేదు చాలా చాలా బాగుంది సో దీనిలో ఫొటోస్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అంటే నేను ఆల్రెడీ నా సిమ్ వేసేసారనమాట ఫస్ట్ సిమ్ ఇది చూద్దాం చూడండి ఇది వచ్చేసి అంటే ఇవి ఆ ఫోన్లో ఐ ఫోన్లో ఉండేవి సో ఈ ఫోన్లకి వచ్చినట్లున్నాయి సిమ్ వేశాం కాబట్టి సో ఇదైతే నేను అనమాట ఫోన్ నాకైతే నా ఒపీనియన్ అయితే ఐఫోన్ వీడియోస్కి కెమెరా పరంగా జూమింగ్ పరంగా నాకైతే అంతలా అనిపించలేదు కానీ దీన్ని ఏం తక్కువ చేయట్లేదు ఇదేంటంటే సెక్యూరిటీ పర్పస్ చాలా స్ట్రాంగ్ అనమాట నా ఒపీనియన్ అయితే వీడియోస్కి అంతలా అనిపించలేదు సెక్యూరిటీ పర్పస్ సూపర్ అదనమాట ఇప్పుడు నేను ప్రజెంట్ యూస్ చేయబోతున్న ఫోన్ అయితే ఇది సో దీనికి ముందు నేను ఐఫోన్కి ముందు వాడిన ఫోన్ అయితే కనుక ఎంఐ ట్వెల్వ్ ప్రో అనమాట చాలా బాగుండేది ఆ ఫోన్ కూడా చక్కగా చేతిలో పట్టుకోవడానికైనా కెమెరా క్వాలిటీ అయినా చాలా చాలా బాగుంది సో ఆ ఫోన్ అయితే ఎవరో కొట్టేశారనమాట సో పోయింది అది ఆ తర్వాత గిఫ్ట్ చేసినా కూడా నేను వెంటనే సిమ్ అయితే దీనిలో వేసుకోలేదు ఆ ఫోన్ చాలా బాగా నచ్చింది నాకు సో ఎప్పుడైతే అది పోయిందో ఆ తర్వాత దీనిలో వేసుకున్నానో ఆ తర్వాత వీడియోస్ అయితే ఏం చేయలేదనమాట అందుకే చాలా చాలా గ్యాప్ వచ్చింది అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేస్తాం ఫస్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలి ఈ ఫోన్ గురించి అని చెప్పేసి ఈ రెండింటి గురించి అని చెప్పేసి ఈ వీడియో సో ఏం లేదు దీని గురించి అయితే నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను ఎవరో కూడా వేరుగా అనుకోవద్దు సో శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఫోన్లో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే ఫోన్ అంటే స్క్రీన్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ స్క్రీన్ అనమాట సో చాలా బాగుంది పట్టుకుంటే కూడా చాలా చాలా అందంగా ఉందనమాట ఫోన్ సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా వచ్చేసి టూ హండ్రెడ్ పిక్సెల్స్ కెమెరా అనమాట నాకు నచ్చింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్సిల్ ట్యాబ్ అంటే ఇక్కడ ట్యాబ్ యూజ్ చేసుకోవచ్చు దీనికి ఎందుకు అంటే ఇప్పుడు మీటింగ్ చాలా మంది అంటే యూట్యూబర్సే ఉన్నారనుకోండి షార్ట్స్కి అయినా వీడియోస్కి అయినా ఏం చేయాలి ఏం చేయాలి అనే థాట్స్ అనేవి అప్పటికప్పుడు వచ్చేవి కాదనమాట ఏదైనా పని చేసుకుంటూ ఉండంగానో లేదా వీడియోస్ చూస్తుండంగానో మనకు అనిపించినప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని రాసుకుంటూ ఉంటాం అలా కాకుండా మనకి ఈ ఫోన్లోనే చక్కగా మనం యూజ్ చేసేయచ్చు అనమాట మీరు చూస్తే చక్కగా మనం చిన్నగా కావాలంటే చిన్నగా రాసుకోవచ్చు లేదా పెద్దగా కావాలంటే అది మన ఇష్టం ఇంకా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కూడా నెక్స్ట్ వచ్చేసి దీని ట్యాప్ చేసినట్లయితే మొత్తం కూడా రప్ అయిపోతుంది లేదు అంటే సేవ్ చేసుకోవచ్చు సో ఇదైతే ఇలా ఉంది మరి యూస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి ఈ మూడు అయితే ఈ ఫోన్లో నాకు నచ్చిన మెయిన్ పాయింట్స్ అనమాట అలాగే కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటి అంటే దీనికి అడాప్టర్ ఇవ్వలేదు అనమాట ఐఫోన్స్ కనుక ఇవ్వడం చూసారో అలాగే సామ్సంగ్ కూడా కొంచెం అలవాటు పడినట్టున్నాడు అడాప్టర్ అనేది అయితే ఇవ్వలేదు అది వచ్చేసి మనం తీసుకోవాలి అంటే త్రీ థౌజండ్ అలా ఉందనమాట అయితే ఈ ఫోన్కి వచ్చేసి ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అయితే ఇచ్చాడనమాట సో ఛార్జర్ అయితే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది సో అది మైనస్ పాయింట్ అయితే ఇది ఒక్కటే ఉంది దీనిలో నాకు ప్రజెంట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆల్ అనే ఆప్షన్ని టాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరి నెక్స్ట్ వీడియోస్ అయితే పూజా వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను క్లారిటీగా చూపించడం జరిగింది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం